మరొకటి చాలా కాలంగా మనం కూడా మాట్లాడుతున్నాం దీని మీద వీడియోలు కూడా చేసాం ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రిక మెయిన్ పేజీలో రాసింది కూటమిలో చిట్టపట్టలు వాస్తవానికి అని రాసింది కానీ అంతకు మించే ఇప్పటికే పేలుతున్నాయి అన్ని చోట్ల మాటలు పేలి చేతల వరకు కూడా వచ్చింది దెందులూరులో చూసాం కదా అక్కడ కొల్లేరు గ్రామాల్లో గంటా వెంకటలక్ష్మి వర్గీయులకి చింతమనేని ప్రభాకర్ వర్గీయులకి మధ్య ఏకంగా ఒక రకంగా ఫైటే జరిగింది వీధి పోరాటమే జరిగింది అలాంటి ఇప్పుడు చిట్టపట్ల కాదు ఇంకో మరొక అడుగు ముందుకేసి ఇప్పుడు అది నేరుగా బాహాబాహీకి తలపడే స్థాయికి చేరుతున్నాయి దీన్ని ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రిక కూటమిలో కలహాల గురించి ప్రధానంగా హైలైట్ చేసింది మనం ఇప్పటికే దీని మీద చాలా కథనాలు చేసి ఉన్నాం మన ఛానల్లో కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాం చూడండి అసలు ఏ రీతిలో ఎలా ఎలా పెరుగుతున్నాయి అనే దాని మీద క్షేత్రస్థాయిలో చిన్న చిన్న విషయాలకే గొడవలు గొడవల వరకు కింద డెక్కలో రాసింది గోదావరి జిల్లాలో అయితే చేయి దాటిపోతున్న పరిస్థితులు చాలా స్పష్టంగా ఆంధ్రజ్యోతి రాసింది గోదావరి జిల్లాలో కూటమిలో ఇరు పార్టీల మధ్య సఖ్యత ముఖ్యంగా జనసేన తెలుగుదేశం పార్టీల సఖ్యత చేయి దాటిపోతుంది ఎందుకని గోదావరి జిల్లాల్లో చేయి దాటిపోయే పరిస్థితి వచ్చింది గోదావరి జిల్లాలోనే జనసేన బలంగా ఉంది జనసేన అన్ని చోట్ల పోటీ చేస్తానన్న దశ నుంచి కేవలం కొన్ని స్థానాలకే పరిమితం అయిపోయింది దాంతో పోటీ చేయని చోట అక్కడ ఉన్నటువంటి జనసేన ఇన్ఛార్జీలకి జనసేన ఎమ్మెల్యేలు గెలిచిన చోట టీడీపీ ఇన్ఛార్జీలకి మధ్య వివాదం కారాస్థాయికి చేరుతుంది అది పిఠాపురం కావచ్చు దెందులూరు కావచ్చు భీమవరం కావచ్చు ఇంకా ఎక్కడైనా మొత్తంగా చూస్తే ఉంగుటూరు నరసాపురం అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో కూడా విభేదాలు చాలా తీవ్రంగా వేగవంతంగా పెరుగుతున్నాయి ఇది చేయి దాటిపోతున్న పరిస్థితుల్లో ఉన్నాయి అని ఆంధ్రజ్యోతి ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఫోటోలు కండువాల విషయంలోనూ రచ్చ సొంత పిఠాపురంలో జరిగినటువంటి పలుచోట్ల ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదని టీడీపీ జనసేన పార్టీల నేతల్లో అసంతృప్తి గెలిచినటువంటి ఎమ్మెల్యేల ప్రాధాన్యతలు మారిపోయాయి గెలిచే వరకు కార్యకర్తలు వెంట తిరిగినటువంటి నేతలంతా ఇప్పుడు కార్యకర్తలని మర్చిపోయినట్టుగానే కనిపిస్తుంది దాదాపుగా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఏ రీతిని అయితే వ్యవహరించారో ఇప్పుడు జనసేన తెలుగుదేశం పార్టీ ఈ కూటమి ఎమ్మెల్యేలు కూడా అదే రీతిలో వ్యవహరిస్తున్నారు తమ వ్యక్తిగత ప్రయోజనాలు మినహా తమ వెనక తమ విజయం కోసం తమ కోసం కష్టపడినటువంటి వాళ్ళకి పెద్దగా ప్రాధాన్యత ఇస్తున్నటువంటి దాఖలాలు లేవు అదే ఇప్పుడు కీలకమైనటువంటి అంశంగా అదే అసంతృప్తికి కారణంగా ఆంధ్రజ్యోతి కూడా రాసింది కొత్తగా వస్తున్న వైసీపీ నేతలతోనూ సమస్యలు ఇది ఒక మరొక కీలకమైనటువంటి విషయం మొన్న చింతం లేని ప్రభాకర్ ఇదే విషయాన్ని మాట్లాడారు పిఠాపురం ఎస్విఎస్ఎన్ వర్మ ఇదే విషయాన్ని ప్రస్తావించారు ముఖ్యంగా మొన్నటి వరకు ఎన్నికల ముంగింట వరకు కూడా వైఎస్ఆర్సీపీలో చక్రం తిప్పినటువంటి అనేక మంది గ్రామ మండల స్థాయి నేతలు ఇప్పుడు పార్టీ చేస్తున్నారు అయితే అది నేరుగా తెలుగుదేశంలో అవకాశం ఉండదు కాబట్టి సుదీర్ఘ కాలంగా ఉన్న విభేదాలు వైరుధ్యాలు వీటన్నిటి కారణంగా ఇప్పుడు అడ్డదారిలో జనసేనని ఆశ్రయిస్తున్నారు జనసేన కూడా వాళ్ళందరినీ ఆహ్వానించి కండువాలు కప్పి తమ పార్టీని బలోపేతం చేసుకుంటున్నామన్న పేరుతో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి నాయకులకి కండువాలు కప్పి ఆహ్వానిస్తుంది ఇది తెలుగుదేశం జనసేన మధ్య విభేదాలకే ఆజ్యం పోస్తుంది ఇప్పటికే రెండు పార్టీల మధ్య అనుమానాలు బలపడుతున్నాయి అది వివాదాలుగా మారుతున్నాయి గొడవలు అవుతున్నాయి అసంతృప్తుల నుంచి అలకల నుంచి ఇప్పుడు కలహాల వరకు వచ్చింది దానికి తోడు వైఎస్ఆర్సీపీ నుంచి వస్తున్నటువంటి నేతలతో వ్యవహారం మరింత రాజుకుంటోంది ముదిరిపోతుంది అదే ఈరోజు ఆంధ్రజ్యోతిలో రాసినటువంటి ప్రధాన కథనం అగ్రనాయకులు కల్పించుకుని సమన్వయ కమిటీలు వెయ్యాలని సీనియర్ల సూచనలు అగ్రనాయకత్వం కల్పించుకోవాలి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు వారిద్దరి మధ్య సఖ్యత కనిపిస్తున్నట్టుగా క్షేత్రస్థాయిలో కూడా ఉంటుందని భావిస్తున్నారు అలా లేదు మీరు ఈ పరిస్థితులను చక్కదిద్దుకోండి చక్కదిద్దుకోవడానికి సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసుకోండి అని ఆంధ్రజ్యోతి కొందరు సీనియర్లు సూచిస్తున్నారన్న పేరుతో ఈ కథనాన్ని రాసింది వాస్తవానికి విపక్షంలో ఉండగా ఒక ఉమ్మడి శత్రువు మీద కలిసి పోరాడడం వేరు అప్పుడు జనసేనకి తెలుగుదేశం పార్టీకి మొన్నటి వరకు వైఎస్ జగన్ ఉమ్మడి శత్రువు జగన్ను అధికారంలో దించడమే ఉమ్మడి లక్ష్యం ఉమ్మడి లక్ష్యం కోసం ఉమ్మడి శత్రువు మీద ఇరువురు కలిసి అన్ని విభేదాలు పక్కన పెట్టి పోరాడారు అంతవరకు బాగానే ఉంది ఆ పోరాటంలో విజయం సాధించారు అధికారం దక్కింది ఇప్పుడు అధికారం చేతుల్లో ఉంది ఈ అధికారంలో ఓటాలు ఈ అధికారంలో పంపకాలు ఈ అధికారంలో పెత్తనంలో ఎవరి పాత్ర ఎంత ఇలాంటి విషయాల్లో వస్తున్నటువంటి విభేదాలే అసలు సమస్య కారణం దీన్ని ఆరంభంలో చక్కదిద్దుకోపోతే కూటమి కొంప కొల్లేరు అవడం అనివార్యం కనిపిస్తుంది కొల్లేరులోనే తగాదాలు మొదలయ్యాయి కాబట్టి ఎక్కడికి వెళ్తుందో చూడొచ్చు మనం చూస్తాం రాబోయే రోజుల్లో ఈ ఈ విభేదాలు వివాదాలు తగాదాలు కలహాలు కుమ్ములాటలు అన్నీ మరింత పెరిగేలా స్పష్టమైన సంకేతాలు ఉన్నాయి